మరో 10 నిమిషాల్లో పెళ్లి జరగాల్సి ఉండగా అంతలో పెళ్లి కొడుకు షాక్ ఇచ్చాడు. తనకు పెళ్లి ఇష్టం లేదని చెప్పాడు. విషయం తెలుసుకున్న వధువు బంధువులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఎక్కడ తనపై దాడి చేసి కొడతారో అని భావించి వరుడు నేరుగా బాత్రూంకు వెళ్లి లోపల గడియ పెట్టుకున్నాడు. డయల్ 100కి ఫోన్ చేశాడు. వెంటనే పోలీసులు కళ్యాణ మండపానికి చేరుకుని వరుణ్ణి స్టేషన్కు తీసుకెళ్లారు. ఇరువర్గాల బంధువులు కూడా చేరుకోవడంతో సీన్ స్టేషన్కు మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే, విశాఖ నగరానికి చెందిన యువతితో గోపాలపట్నం ప్రాంతానికి చెందిన యువకుడికి వివాహం కుదిరింది. బుధవారం మధ్యాహ్నం 1 గంటకు క్రిస్టియన్ పద్ధతిలో వీరి వివాహం జరగాల్సి ఉంది. అయితే వివాహం కుదిరిన తర్వాత ఓ 4 రోజుల నుంచి ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉన్నారు. తాజాగా ఆ అబ్బాయి ఫోన్ చేసిన సందర్భంలో 1-2 సార్లు వధువు ఫోన్ లిఫ్ట్ చేయలేదట. అప్పటినుంచి మనసులో పెట్టుకున్న పెళ్లి కొడుకు ఆమెతో సరిగ్గా మాట్లాడటం లేదట. అలా ముభావంగానే ఉంటూ పెళ్లిపీటల దాకా వచ్చిన వ్యవహారాన్ని సడన్గా నిలిపివేశాడని పోలీసులు చెప్తున్నారు. పోలీస్ స్టేషన్లో ఇరువర్గాల మధ్య రాజీ కుదుర్చే ప్రయత్నం జరిగింది. అబ్బాయికి నచ్చ చెప్పి మళ్లీ పెళ్లి చెయ్యాలని ఇరువర్గాలు ప్రయత్నించాయి. అయితే పెళ్లికి ముందే అర్థం చేసుకోకుండా ఫోన్ మాట్లాడలేదంటూ వంక పెట్టి పీటలపైకి వచ్చిన పెళ్లిని నిలిపివేసిన వ్యక్తిని తాను కూడా పెళ్లి చేసుకోనని అమ్మాయి స్పష్టం చేసింది. ఇరువర్గాలు ఎంత చెప్పినా వినలేదు. అర్ధంతరంగా పెళ్లిపీటలపై కుమార్తె పెళ్లి ఆగిపోవటంతో పరువు పోతుందని భావించిన అమ్మాయి తండ్రి మాత్రం తట్టుకోలేకపోయాడు. గుండెలవిసేలా అతను రోధించటం చూసిన ఇరువర్గాల కుటుంబ సభ్యులు బంధువులు కన్నీరు పెట్టుకున్నారు.